అంతటి జనసేన పార్టీ నాయకులు ఇక్కడ వంశీదీప్ గారు, వంశీదీప్ గారితో మాట్లాడదాం. వంశీ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్ రమణాయుడు గారు. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోదరులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్యానలిస్ట్ గారికి అందరికి కూడాను నా నమస్కారాలు అండి. ఎప్పుడు ఇంకెప్పుడు పూర్తి స్థాయి అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంటుంది వంశీ గారు? ముందు జనసేన, ఆ తర్వాత బీజేపీ, తర్వాత తెలుగుదేశం. ఎందుకంటే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తినిపించడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మడత కాజా తినిపించడానికి ప్రజలందరూ కూడా రెడీ అయి ఉన్నారు. కాబట్టి అంత వాళ్ళకి అంత ఉత్సాహం, వాళ్ళ ఉత్సాహం కూడా ఆపుకోమని చెప్పండి. మా పార్టీ నాయకులను ఎవరినైతే మేము అభ్యర్థులను ప్రకటించాలో మా పార్టీ అధిష్టానాలకు తెలుసండి, మేము చర్చించుకుంటాం దీటైన అభ్యర్థులు. ఎందుకంటే అంటే జనరల్ గా ఎక్కడైతే బెల్లం ఉంటుందో బెల్లం చుట్టూ ఏగులు వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇంకా చూసారు మా కాంపిటీషన్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అధికారంలోకి రాబోయే పార్టీ ప్రజలందరూ కూడా ఈరోజు మా మా పార్టీలకి, మా కూటమికి ఈరోజు మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్లీ మా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మా కోసం ఇన్ని సంవత్సరాల పాటు పార్టీల కోసం తెలుగుదేశం పార్టీకి పనిచేసిన నాయకులు ఉండొచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఉండొచ్చు. ఒకే స్థానం కోసం ఇరువురు నాయకులు కూడా వచ్చినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ, జనసేన పార్టీ మాకు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ. సో ఇక్కడ మాకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒకటి వచ్చింది. మేము ముగ్గురు కూటములు, మేము సీట్స్ అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా కష్టమైన క్లిష్టమైనటువంటి అంశం. దానిలో భాగంగా ఈరోజు మాకు కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో మొత్తం కూడా ఇష్యూ సార్ట్ అవుతుంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము సిద్ధం అయిపోయాం పూర్తి స్థాయిలో ఎన్నికల సమరానికి అని చెప్పేసి. ఏమి ఇప్పుడు ఏ అంశాలు చేసి వాళ్ళు సిద్ధమయ్యారండి? ప్రజల్లో మనల్ని పొందుతున్నారని మన వెంకటేష్ గారు కూడా అన్నారు. ఏమన్నారంటే అనలిస్ట్ గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాష్ట్రాన్ని ఒంటి చేత్తో, అవునండి, రాష్ట్రాన్ని ఏలుతున్నాయనే కానీ రాష్ట్రాన్ని 5 చేతులతో దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటి చేత్తో ఏలుతున్నారు, 5 చేతులతో దోచుకున్నాను. ఎవరు? సద్దల రామకృష్ణారెడ్డి గారు, పేద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే అయోధ్య రామరెడ్డి గారు అవ్వచ్చు. ఇలా 5 చేతులతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కబంధ హస్తాలను ఈ విధంగా పెట్టి 5 ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాలను కూడా కవర్ చేస్తూ 5 రెడ్లు 5 ఎవరైతే ఉన్నారో 5 కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారండి. ఇంకా చెప్పాలంటే అండి, ఏంటంటే వాళ్ళు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ కంటే మేము అని చెప్పేసి చెప్తున్నారు. మాట తప్పని మటం తప్పని ఆ నాయకుడు వచ్చిన వారం రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తే లాస్ట్ మినిట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపించాడు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కాదనుకోని ప్రజలకు ఏదో తాయిలాలు ప్రకటించేసి ప్రజల్ని ఏదో ఈ రోజున సోమరిపోతులు చేస్తున్న రాష్ట్ర ప్రజలే చెప్తున్నారండి. ఈరోజు మమ్మల్ని అయితే జగన్మోహన్ రెడ్డి మా అభివృద్ధి లేకుండా రాష్ట్రంలో సంక్షేమం కేవలం వెల్ఫేర్ ఏంటండి? అన్ని రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎస్ అఫ్ కోర్స్ వెల్ఫేర్ అనేది మ్యాండేటరీ. వేరే మీకు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా వెల్ఫేర్ ఏంటి? వెంకటేష్ గారు కూడా దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే బీయింగ్ అన్ అనలిస్ట్ మీరు మీలాంటి వ్యక్తులు వీటిని అసలు మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ మీరు వీటిని అసలు మీరు ఎట్టి పరిస్థితులు సపోర్ట్ చేయకూడదు. రాష్ట్రంలో ఎక్కడుందండి? రాష్ట్రంలో మీరు విశాఖపట్నం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను దావోస్ నుంచి నిధులు చేస్తున్నాను, లేకపోతే వైజాగ్లో ఇండస్ట్రీ సమ్మిట్ పెట్టేసి నేను ప్రపంచవ్యాప్తంగా అసలు 1000 కోట్లు 13 లక్షల కోట్లు అన్నాడు. ఏమన్నా ఏమన్నా 1 కోటి రూపాయలు అన్నా తీసుకొచ్చారండి? శిలాఫలకాలు వేయటం కాదండి, శిలాఫలకాలు వేసే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ? అనిల్ కుమార్ యాదవ్ అనే అతను మంత్రిగా ఉన్నప్పుడు, నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి తొడగొట్టి మరి మేసం తిప్పి మరి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ తర్వాత వచ్చిన రాంబాబు గారు అసలు పోలవరం ప్రాజెక్టు గురించి ఏమన్నా మాట్లాడతారంటే ఆయన దగ్గర దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. నేను దాని గురించి ఇప్పుడు స్టడీ చేస్తున్నాను, నాకు దానికి సంబంధం లేదు. నేను బీయింగ్ అన్ అడ్వకేట్, నాకు దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు. నేను నేర్చుకుంటున్నాను. ఏంటంటే మాకు నేర్పించడం కోసం వాళ్ళు ఉద్యోగాలు ఏదైనా వాళ్ళు ఏమన్నా మాకు ట్యూషన్లు చెప్పాలి కొంచెం టోటల్, లేకపోతే మాస్టర్ల రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి తీసుకోవాల్సిన బాధ్యతలను చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వ శాఖల్లో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి సంబంధం లేని ఆన్సర్లు చెప్తూ ఉంటారు. రాష్ట్రానికి రాజధాని ఉందా సార్? ఇంకొక ఆయన అంటున్నారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని గురించి బీజేపీ, రాష్ట్ర రాజధాని గురించి వచ్చిన 1వ రోజు నుంచే మీరు రాష్ట్రానికి రాజధాని ఒక రోజు అదేంటి మన కర్నూలు అంటాడు, ఇంకో రోజు విశాఖపట్నం అంటాడు, రేపు పొద్దున పులివెందులు అంటాడు, లేదు అనుకుంటే పోయి మనం ఎట్లా తీహార్ ఉంది కదా, రేపు రాష్ట్ర రాజధాని తీహార్ అని కూడా అంటారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన ఉండబోయేది అక్కడే, కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాలకు వాళ్ళు తీరా పట్టారు కాబట్టి అది కూడా చెప్తారు. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టబోయే తీహారే రాష్ట్ర రాజధానికి తీహార్ అని చెప్పి రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించేది అది. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచే పరిపాలన, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మా పరిపాలన అక్కడి నుంచే ఉంటుంది, ఒకవేళ మమ్మల్ని అక్కడే వేస్తారు కాబట్టి అని ఆ విధమైనటువంటి మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మాట తప్పని మడి తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపూర్ణ మద్యపాన నిషేధం దళితుల వారి అన్నారు.
వంశీ గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. వారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇప్పుడు మేము ఉన్నాం సార్, మేము చేయగలిగినటువంటి ఎన్నికల హామీలను మాత్రమే మేము మేనిఫెస్టోలో పొందుపరుస్తాం, మేము ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాం అనేది మేమైతే గంటపదంగా చెప్పగలం. చెయ్యలేనివి చెయ్యబోని కళ్ళబొల్లి కబుర్లు అయితే చెప్పేస్తారు. ఒక నిమిషం ఆగండి, మద్యపాన నిషేధం కూటమి చేయగలుగుతుందా? మద్యపాన నిషేధం కూటమి చేయగలుగుతుందా? దయచేసి మీరు వినండి, అది సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు. చెప్తున్నాను చూడండి బ్రహ్మనాయుడు గారు, ఖచ్చితంగా వీళ్ళలాగా రాష్ట్ర ప్రజల్ని మద్యం మాఫియా తోటి రాష్ట్రాన్ని దోచుకుని, మద్యం తోటి రాష్ట్ర ప్రజల్ని ఆరోగ్యాల్ని ఈ విధంగా దోచుకుంటూ మద్యం పేరుతోటి వీళ్ళంతా రాష్ట్రానికి అకావికలం చేస్తూ మద్యంతో వచ్చిన ఆదాయం తోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా బతికిస్తున్నాడంటే ఇంతకంటే సిగ్గుమాలన సిగ్గు చేటి అనేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు పట్టిన దౌర్భాగ్యం ఇది. ఇది అతి త్వరలో వదలబోతుంది. మే 13 ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రం తరిగి కొట్టడానికి రాష్ట్రంలో ఉండండి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు అడుగుతున్నారు సిద్ధమా అని, ఎస్ ప్రజలందరూ కూడా ఎప్పుడో సిద్ధపడిపోయారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి 2019 అధికారంలో ఇచ్చినటువంటి ప్రజావేదిక కూర్చున్నప్పుడే ఈ తుగ్లక్ పాలన ఏదైతే ప్రారంభోత్సవం అయిందో ఆ రోజున ప్రజలందరూ కూడా రోజుకో షేర్ చేస్తున్నాడు. ఒకరోజు అమరావతి అంటాడు, ఒకరోజు కర్నూలు అంటాడు, ఒకరోజు ఇదంటాడు, 26 జిల్లాలు ఏర్పాటు చేసి 26 జిల్లాల్లో 26 ఎయిర్పోర్ట్లు అన్నాడు. ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఏమండి? అసలు ఏమన్నా ఉందో? అసలు ఏం చేసేది? అసలు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల గురించి మారుద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు ఒక అభ్యర్థిని మారుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. 175 నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగిలిన వాళ్ళ పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పగలరా? ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్నటువంటి 5 ఉన్నారు చూసారా? 5 శక్తులు వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణంలో పబ్జి ఆడుతూ ఏ మోడ్ లో ఉంటే ఓకే ఆ మోడ్ వచ్చింది కాబట్టి మనం మంచి మార్చేద్దాం ఇంకోళ్ళు తిప్పుదాం ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలాంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా పాల్దోడటానికి మా కూటమి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేస్తుందండి. వీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్రానికి ఏమండి డ్రగ్స్ మాఫియా మీరు ఈ రోజు చూస్తున్నాం, మీ కింద స్క్రూ అవుతాం చూస్తున్నాం కదండి. 25,000 కోట్లు అంతకుముందు గతంలో కూడా రాష్ట్రానికి గంజాయి కేరా పట్టర్స్ చేశారు, డ్రగ్స్ కేరా పట్టర్స్ చేశారు, కుక్కాయిన్ హెరాయిన్ ఏమండి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతుంది ఇవన్నీ. గతంలో కూడా మనకు వైజాగ్ కోర్టు ఎప్పటి నుంచి అనాదిగా ఉంది, ఏ రోజు కూడా మనకి ఈ విధమైనటువంటి ఆనవాళ్లు రాష్ట్రంలో కనపడలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే